एससी 60 नॉलेज चैनल नुंडि ई रोज़ मनम पेसरपप्पु पूर्णम बूरलु चेसुकुंदामंडि। फस्ट इदिगो पेसरपप्पु नेनु नान पेट्टुकोनि स्ट्रेन चेसुकुन्नानु, वडपोसेसानु मोत्तं। इदि ग्रैंड चेसि दीन्नि एला चेयालो अदंता मनं चूसुकुंदामु। दीन्नि मोट्टमोदटगा इदि मोत्तं ग्रैंड चेस्तानु। चेसाक आ पूर्णं एला तयारु चेयालो, पैपु तोपु एला पेट्टालो अन्नी चेप्तानु। చూడండి, గ్రైండ్లో వేసేసుకున్నాను పప్పు. వేసాక మనం ఇడ్లీ వండుకోవాలి. ఇడ్లీ వండుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చూసుకుందాము. ఇంకా పప్పు కలిపింది, మనం ఇడ్లీ పెట్టుకుందాం. ఇదిగో చూడండి, ఇది ఇలాగా గిన్నెలోకి తీసాను. ఇది ఇలాగ ఇడ్లీ వండుకుందాం. ఇడ్లీ వండేసుకున్నాక అప్పుడు దాని ప్రాసెస్ అంతా మనం చూసుకుందాము. ఇది ఉడికాక దీని మూత పెట్టి కొంచెం ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఇదిగో చూడండి, ఇది ఆవిరి చాలా ఉడికిందో లేదో మనం ఇలా చాక్ పెట్టి తీసుకుందాం. చూడండి, అక్కడ తడి అంటుకోలేదు కాబట్టి ఉడికిపోయింది. ఇక అది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. ఇదిగోండి, మనం పెసరపిండి ఇడ్లీ పెట్టేసుకున్నాం కదా, అది ఇలాగా చేసేస్తే వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చింది. దీన్ని మనం కట్ చేసేసుకుని మిక్సీలో వేసి పొడి చేసేస్తాం. చూడండి ఇదిలాగా ఉడికిపోయింది చక్కగా. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇవి చిన్న చిన్ని ముక్కలు వేసేసి గ్రైండర్లో మనం గ్రైండ్ చేసేసుకుంటే ఇవి పూర్ణంకి చాలా బాగుంటుంది. ఏంటంటే ఉడకబెట్టి చేసిన బూరెల కన్నా ఇలాగ ఆవిరి మీద పెట్టి ఇడ్లీ పెట్టి చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. అంటే తెలియక పప్పు ఉడకబెట్టేసి అందులో బెల్లం వేసేస్తారు. అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది గ్రైండ్ చేసాక తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇంకా చూడండి ఎంత చక్కగా పొట్టులాగా వచ్చింది. ఇలా చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని పాకం పెట్టి పాకంలో వేస్తాం. చూడండి చక్కగా వచ్చింది. మీకు పప్పు ఎంత వేసానో చెప్పలేదు కదా. 1/2 కేజీకి కొంచెం ఎక్కువ, అంటే ఒక పెద్ద గ్లాసు అది 1/2 కేజీకి ఎక్కువ ఉంటుంది. ఆ గ్లాస్తో పెసరపప్పు కొంచెం ఎక్కువ, తర్వాత ఆ గ్లాస్తో 1 గ్లాసు మినప్పప్పు, 2 గ్లాసులు బియ్యం. ఇదండి కొలత. అంటే ఆ గ్లాస్ కన్నా గ్లాసున్నర దగ్గర ఉంటుంది ఈ పప్పు. మినప్పప్పు గ్లాస్ సరిపోతుంది. గ్లాసున్నర పైనే నేను గ్రైండర్లో వేస్తున్నానని గ్లాసున్నర పైనే వేసాను. పైన తోపు పప్పు ఉండి అది అలా చేసుకుందాం. ఇదిగో చూడండి, ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాను. బాదం 3 వేయించేసుకుందాము. ఈ ప్రక్కనే బెల్లం మరుగుతుంది. ఇది వేసి తీస్తే ఇవ్వండి. ఆ డ్రై ఫ్రూట్స్ వేసి తీసేసిన దాంట్లో కొంచెం కొబ్బరి వేసి వేపుతున్నాను. ఇది అయ్యాక ఇందులో కొంచెం కొబ్బరి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ మరుగుతున్న పాకం ఇందులో వేస్తాం కొంచెం. ఇదిగోండి ఇందులో ఈ పాకం వేస్తున్నాను. బెల్లం 1/2 కేజీ వేసాను. ఈ పాకం అలా వేసాం కదండి, అందులో ఈ పెసరపొడి మనం చేసుకున్న పెసరపొడి అందులో వేసి తిప్పియాలి. ఇలా మొత్తం అంతా
ఇదిగో చూడండి పాక వేస్తాం కదా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ పెసరపప్పు పిండితో కూరను చాలా బాగుంటదన్నమాట ఇది కాస్త ఉడికాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే యాలక్ పొడి వేసుకుందాం ఇదిగోండి యాలక్ పొడి వేస్తున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాను అంటే ఇక్కడికి ఇలా పాకం సరిపోయింది अर केजी बेल अर केजी बेल तो पट्ट अंत सरपतम सरपोदी उड़कर पाक रा बूरी कहीं वार रोजल बैठ फ्रिज इंकू रोज वाड़ी चक्कर अब मैं वेक ड्रई फ्रूट्स अभी वैसे चल रेक बाल चुटी अब पिंड रेडी अरलो वेसे తోపు పిండి కూడా రెడీ అయిపోయింది అందులో కొంచెం salt కొంచెం పాకం మనం మరగబెట్టుకున్నాం కదా కొంచెం స్వీట్ చేద్దాం అది ఏడం వల్ల పై తోపు కూడా టేస్ట్ గా ఉంటదన్నమాట ఇంత చిక్కగా అక్కర్లేదులేండి కొంచెం నీళ్ళు పోద్దాం అంటే దోసల పిండి మీద కొంచెం లూజ్ గా చేసుకుంటే సరిపోతుంది కొంచెం పల్చగా చేసి వేసుకుందాం ఇదిగోండి తోపులో ఊర్లు వేసుకున్నాము ఇవి ఆయిల్ లేదు ఆయిల్ పెట్టాను కదండి అలా నెమ్మదిగా అలా చక్కగా తిరిగేసుకుంటే సరిపోతుంది కాసేపు ఉడకనిచ్చి ఇదిగోండి బూరలు రెడీ అయిపోయి ఎంతో చక్కగా నీట్ గా క్రిస్పీగా బూరలు రెడీ అయ్యాయి ఇలా చేసి చూడండి కొంచెం పని ఎక్కువని అనుకోవద్దు చేసుకోండి కొంచెం ఇది మీరు పని నేను ఎంత సేపు చూడాల అనుకోవద్దు పూర్తిగా చూడండి చూసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా కొంతమందికి షేర్ చేయండి షేర్ చేస్తే బాగుంటది ఇది గెస్ట్ వచ్చినప్పుడు వండుకోవచ్చు మామూలుగా కూడా వండుకోవచ్చు ఇవి 4-5 రోజులు కూర్చొని తినొచ్చు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటే చాలా మంచిది ఓకేనండి థాంక్యూ